वारी జీవితాన్ని పేదల కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల కోసం వారి వారి హక్కుల కోసం చేసినటువంటి పోరాటాన్ని వారికి అందించినటువంటి సేవని ఇక్కడ మనం ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలి అదే విధంగా వారు కాంగ్రెస్ పార్టీ తరఫున అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా వారిని ఇబ్బంది పెట్టిందో మనందరికీ తెలియనటువంటి విషయం కాదు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా ఆంధ్ర ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసినటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి నేను మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను నందమూరి తారక రామారావు గారి 100 సంవత్సరాలు గడిచినటువంటి సందర్భంలో వెండి నాణాన్ని కూడా వారి పేరు మీద విడుదల చేయడం జరిగింది ఇవాళ నేను తెలి మరి ఒక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను ఆంధ్రుల యొక్క ముద్దుబిడ్డ అయినటువంటి శ్రీ పివి నరసింహారావు గారు వారికి మరి భారత రత్న ఇచ్చి గౌరవించింది కూడా ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి మనం ఇక్కడ గమనించాలి నరసింహారావు గారిని ఏ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అవమానపరిచిందో మనందరికీ తెలిసినటువంటి విషయమే కానీ భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఎప్పుడూ కూడా పార్టీలకు అతీతంగా ఎక్కడైనా సరే భారతదేశం ముద్దుబిడ్డలు ఉంటే వారందరిని కూడా గౌరవించుకునే దిశగా ఎన్డీఏ ఎప్పుడూ అడుగులు వేస్తుంది సాథ్యం ఆంధ్రప్రదేశ్ కే లోక్ ఇస్ చునావ్ మే दो बड़े संकल्प लेकर के आगे बढ़ रहे हैं पहला लोगों ने तय कर लिया है कि वो दिल्ली में एनडीए सरकार को वापस लाकर रहेंगे दूसरा यहां के लोग राज्य सरकार से इतना आक्रोशित है कि उसे हटाने का मन बना चुके हैं यहां राज्य सरकार के मंत्रियों में एक दूसरे से ज्यादा भ्रष्टाचार करने का कंपटीशन चल रहा है आंध्र प्रदेश के लोग देख रहे हैं कि राज्य के तेज विकास के लिए जिस सकारात्मक वातावरण को बढ़ाने की जरूरत थी उसे पिछले 5 साल में यहां धक्का लगा है आंध्र प्रदेश के लोगों ने देश के विकास के लिए आंध्र प्रदेश के विकास के लिए पूरी सकारात्मकता के साथ वोट देने का निर्णय ले लिया है आंध्र राष्ट्र प्रजलु रेंडु संकल्पालु तीसुकुन्नारनि चेप्पि नेनु भाविस्तुन्नानु मोट्टमोदटिदि केंद्रंलो खच्चितंगा एनडीए प्रभुत्वानि स्थापिंचाली अनि चेप्पि निर्णयं चेयडं जरिगिंदि रेंडव संकल्पं एदैते राष्ट्रंलो अविनीतिलो कूरुकुपोयिनटुवंटि प्रभुत्वं उन्नदो दान्नि पेकलिंचि విసిరి వేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నట్లు నాకైతే అర్థమవుతున్నటువంటి విషయం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో సవ్యమైనటువంటి పరిపాలనని ప్రజలకు అందివడం కంటే కూడా ఎవరు ఎవరికంటే ఎక్కువ అవినీతి చేస్తారో దాని మీద దృష్టి కేంద్రీకరించారని చెప్పి మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆంధ్రప్రదేశ్ యొక్క వికాసం అభివృద్ధి గనుక మనం ఆకాంక్షించినట్లయితే ఇక్కడ ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ముందుకు వచ్చి ఓటు వేయాలి ఈ 5 సంవత్సరాల కాలంలో ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి సంపూర్ణంగా కుంటుపడింది అని చెప్పి నేను మీకు చెప్పనవసరం లేదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అటు దేశం అదే విధంగా ఇటు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి గనుక ఆకాంక్షించినట్లయితే ఖచ్చితంగా ఎన్నికల్లో మీరందరూ ముందుకు తీసుకు ముందుకు వచ్చి ఓటు వేయాలి అని చెప్పి నేను అభ్యర్థిస్తున్నాను ఆంధ్ర కే మేరే ప్యారే భాయియో బహనో
आप ये गलती कभी